సాధారణంగా నవంబర్ నెలలో వర్షాలు పడటం అరుదు కానీ ఇప్పుడు పరిస్థితి భిన్నంగా ఉంది నవంబర్ ప్రారంభం నుంచి దక్షిణ రాష్ట్రాల్లో వర్షాలు పడుతున్నాయి ఇందుకు బంగాళాఖాతంలో అనుకూల పరిస్థితులు ఉంటున్నాయి మరి ఇవాళ వాతావరణం ఎలా ఉంటుందో చూద్దాం భారత వాతావరణ విభాగం తెలిపిన వివరాల ప్రకారం బంగాళాఖాతంలో తుఫాన్ తరహా వాతావరణం ఉంది బలమైన తూర్పు ఈశాన్య గాలు ఇస్తుండటంతో అవి దక్షిణాది రాష్ట్రాల వైపు కదులుతున్నాయి వీటి కారణంగా నేడు మధ్యప్రదేశ్ మహారాష్ట్ర తమిళనాడు పుదుచ్చేరి కర్ణాటక కేరళ లక్షద్వీప్ గోవా రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఐఎండి తెలిపింది నేడు తెలుగు రాష్ట్రాలపై మేఘాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా రాయలసీమ తెలంగాణ కోస్తా ఆంధ్రపై మేఘాల కదలిక ఎక్కువగా ఉండే అవకాశం ఉంది శాటిలైట్ ప్రెసిపిటేషన్ అంచనాల ప్రకారం ఇవాళ తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన లేదని తెలిపింది కానీ మేఘాల కదలిక మాత్రం ఉంటుందని వెల్లడించింది ఇక ఉష్ణోగ్రతను గమనించినట్లయితే తెలంగాణలో రాత్రి ఉష్ణోగ్రత ఇరవై రెండు డిగ్రీల సెల్సియస్ మ్యాక్సిమం ఇరవై నాలుగు డిగ్రీల సెల్సియస్ ఉంది ఏపీలో మినిమం ఇరవై నాలుగు డిగ్రీల సెల్సియస్ మ్యాక్సిమం ఇరవై ఐదు డిగ్రీల సెల్సియస్ ఉంటుంది అలాగే పగటి ఉష్ణోగ్రతను చూసినట్లయితే తెలంగాణలో మినిమం ఇరవై నాలుగు డిగ్రీల సెల్సియస్ మ్యాక్సిమం ముప్పై డిగ్రీల సెల్సియస్ ఉంటుంది ఏపీలోనూ ఇలాంటి పరిస్థితులే ఉంటాయి మొత్తంగా కొన్ని ప్రాంతాల లో ఎండా మరికొన్ని ప్రాంతాల్లో మేఘాలతో కూడిన వాతావరణం కనిపిస్తుంది కోస్తా తూర్పు రాయలసీమ ప్రాంతాల్లో కొంత చల్లదనం కనిపిస్తుంది